టీఆర్ఎస్ నియంతృత్వ నిరంకుశ పాలనకు మనస్తాపం చెంది గత ఆదివారం నవంబర్ 1న ఆత్మహత్యకు యత్నించిన గంగల శ్రీనివాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత బాధాకరమని బీజేపీ నేతలు అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం సానుభూతిని ప్రకటించారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని జిల్లా కేంద్రంలోని రామదాస్ చౌరస్తాలో జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ నివాళులు అర్పించడం జరిగింది. నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, పట్టణ అధ్యక్షులు గుండు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్యకర్తలను నాయకులను అదే విధంగా తెలంగాణ రాష్ట్ర రథసారథైనటువంటి బండి సంజయ్ కుమార్ గారిని అరెస్ట్ చేయడానికి నిరసనగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగుల శ్రీనివాస్ ఈ నెల 1వ తారీఖు రోజు మరి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. మరి ఆత్మహత్య ప్రయత్నానికి చేసినటువంటి శ్రీనివాస్ మరి నిన్న రాత్రి మరణించడం జరిగింది. మరి ఈ శ్రీనివాస్ యొక్క ఆత్మహత్యకు కారణం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిది, ఈ కేసీఆర్ది, మరి ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరవాలని చెప్పేసి మరి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం. మరి ఇక ముందు ఇలాంటి మరి ఏదైతే ఈ స్తంభింపు చర్యలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ అక్రమ అరెస్ట్ ఏవైతే ఉన్నాయో మరి అరెస్ట్ అని చెప్పేసి మానుకోవాలి. మరి గతంలో పెట్టినటువంటి కేసులను కూడా మరి విరమింపజేయాలని చెప్పేసి మరి ఆ కేసులన్నిటి కూడా కొట్టివేయాలని చెప్పేసి మేము బీజేపీ మెదక్ జిల్లా శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏవైతే ఈ అక్రమ కేసులు ఉన్నాయో ఈ అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలా. మరి ఇక ముందు ప్రభుత్వం ఇలాంటి కవింపు చర్యలకు పాల్పడితే భారతీయ జనతా పార్టీ మరి గుణపాఠం చెప్తుంది. రాబోయే 23లో మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోనికి రావడం ఖాయం. మరి ఈ ఈ ప్రభుత్వం ఈ మొండి వైఖరి ఈ ప్రభుత్వ మొండి వైఖరి నశించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.